అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అహంకారపు అత్తకి భర్తకి తన విలువ తెలిసొచ్చేలా చేసిన మధ్య తరగతి కోడలు కథలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా రాజేశ్వరి నారాయణరావులకి ముగ్గురు పిల్లలు మొదట కేశవ్ తర్వాత వీణ తర్వాత గీత నారాయణరావు చేసింది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమే కాబట్టి అతను రిటైర్ అయిపోయాడు ఇంతవరకు సొంతిల్లు కూడా సంపాదించుకోలేకపోయాడు అతనికి పెన్షన్ కూడా రాదు దాంతో కేశవ్ని వీణని గీతని అతను పెద్ద చదువులు కూడా చదివించింది లేదు తల్లిదండ్రుల నుంచి అతనికి వచ్చినటువంటి చరాస్తులు కూడా ఏవీ లేవు కేవలం అతని జీతం రాళ్ల మీదనే ఆ ఇంటిని నడుపుకు రావాలి రాజేశ్వరికి మాత్రం చివరికి ఇంట్లో పని మనిషిని పెట్టుకునే స్తోమత లేకపోయినా డాబులకి దర్పాలకి దర్జాలకి మాత్రం ఏమీ తక్కువ కాకుండా అన్నీ జరిగిపోవాలి అనుకునే మనిషి రాజేశ్వరి ఎంతకాలం భర్త మీద పడి భర్తని గుళ్ళ చేసి చివరికి నాలుగు రాళ్ళు వెనకేసి రెండు గదులు గూడు కట్టుకోవటం చేతగాని రాజేశ్వరి చివరికి తన ఇద్దరు కూతుళ్ళ బాధ్యత తన బాధ్యత తన కొడుకు బాధ్యత కొడుకైనటువంటి కేశవు నెత్తి మీద రుద్దేసింది కేశవు చూస్తే కేశవుకి పెద్దగా చదువు అబ్బింది చచ్చింది లేదు కేశవ్ ఎలాగోలాగా ముక్కుతో మూలుగుతో డిగ్రీ పాస్ అయ్యాడు అతను చదివిన డిగ్రీకి అతనికి ఏదో ఒక దగ్గ బొంత ఉద్యోగం కాక పెద్ద ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది అని ఊడు ఊడంతా అనడంతో నారాయణరావు గారు ఆయన పనిచేసిన ఆఫీసులోనే పెద్ద పెద్ద ఆఫీసర్ల కాళ్ళు గడ్డాలు పట్టుకొని వాళ్ళకి స్వీట్లని చివరికి వాళ్ళకి ఫ్రూట్స్ అని అవని ఇవని ఎత్తుకెళ్ళి వాళ్ళు చెప్పిన ప్రతి పని చేసి వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని కేశవ్కి ఒక గవర్నమెంట్ జాబు వేయించారు మొత్తానికి కేశవ్కి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అతని రాబడి నెలకు ముప్పై ఆ ముప్పై వేల జీతంలోనే ఇద్దరు చెల్లెళ్ళని చదివించాలి ఒకవైపున వీణ డిగ్రీ థర్డ్ ఇయర్కి వచ్చింది చిన్న చెల్లెలు గీత డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది మరొక వైపున తల్లిదండ్రుల బాధ్యతలు ఇంటి పోషణ ఖర్చులు అన్నీ చూసుకోవాలి ఇల్లు అద్దె కొంప కావటంతో ప్రతీ నెల ఇరవయో తారీఖు తర్వాత ఆ ఇంట్లో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉంటాయి రాజేశ్వరి కూతుళ్ళని అతిగారాభంగా పెంచి అటు పుల్ల తీసి ఇటు పెట్టకుండా చివరికి చిన్న చిన్న పనులు సైతం చేసుకోకుండా వాళ్ళ పనులన్నీ తనే ఎదురెదురు చేస్తూ ఆడపిల్లల్ని ఎందుకు పనికి రాకుండా చేసేసింది నారాయణరావు గారు ఏ రోజైనా ఇది కరెక్ట్ పని కాదని పిల్లల్ని వాళ్ళని వాళ్ళ పనులు చేసుకునేలాగా పెంచాలని రేపు ఆడపిల్లలు మరొక ఇంటికి వెళతారని మననే వాళ్ళ అత్తంటి వాళ్ళు నానా మాటలు అంటారని ఎన్నిసార్లు చెప్పినా చెవులో పెట్టకుండా ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదని పదేళ్లకు వినిపించేలా రాజేశ్వరి కూతుళ్ళిద్దరూ నారాయణరావు గారి మీద వేసుకుని పడిపోయేవాళ్ళు దాంతో అసభ్యమైనటువంటి వేళ్ల నోట్లో నోరు పెట్టి సంసారాన్ని నడి రోడ్డు మీదకి ఈడ్చుకోవటం కన్నా నోరు మూసుకొని ఊరుకోవటం మంచిదని నారాయణరావు గారు ఏమీ మాట్లాడేవాళ్ళు కాదు కేశవ్ అసమర్థుడు మాత్రమే కాదు ఒట్టి కుంచిత స్వభావి అహంకారి గర్వధారి ఆడదంటే కాళ్ళ కింద ఉండేటటువంటి ఒక మరబొమ్మలాగా చూస్తాడు అతను చెప్పిన మాట వినాలి అతను చెప్పు చేతల్లో ఉండాలి అతను ఏదంటే అది చేసేటటువంటి ఒక కీలుబొమ్మలా ఉండాలి భార్య అంటే అనేలాగా రాజేశ్వరి కేశవుని పెంచింది మగవాడంటే వంట పని మగవాడంటే ఇంటి పనులు లాంటివి చేయకూడదని మగవాడు దర్జాగా దర్పంగా ఉంటూ ఆడదాని చేత కాళ్ళు తెచ్చుకోవాలని ఆడదాన్ని చెప్పు కింద తేల చూడాలని భార్య అంటే భర్త వెనకాలే నడవాలని భర్త తిన్న తర్వాతే భోజనం తినాలని అతను చెప్పినట్టు వినాలని చెప్పు చేతల్లో ఉండాలని ఇలాగే ఉంచాలని వచ్చిన తర్వాత భార్య మాట వినకూడదని భార్య దగ్గరికి తీసుకోవటం ప్రేమగా ఆవిడ్ని ఓ ఆవిడ కోరుకున్న కోరికలన్నీ తీర్చడం అలాంటివన్నీ భర్త చేయకూడదని కొడుక్కి యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి నూడిపోస్తూనే ఉండేది రాజేశ్వరి మరి ఇవన్నీ నాతో నువ్వెలా చేయించుకున్నావు అని అడిగిన నారాయణరావు గారి ప్రశ్నలకి నా కూతుళ్ళు కూడా రేపొద్దున అల్లుళ్ళతో అలాగే చేయించుకుంటారు మనం వేరు ఈ ఇంటికి కోడలుగా వచ్చే ఆడది వేరు కోడలికంటూ కొన్ని హద్దులుంటాయి కూతుళ్ళకి ఆ హద్దులు ఉండవు నేను ఒక ఇంటి నుంచి వచ్చిన కూతురు ఎప్పుడు మీ ఇంటి కోడల్నని నేను అనుకోనులే అన్న మాటకి ఇంటి పేరు నాదేననుకుంటా పిల్లల ముగ్గురు నా పిల్లలేని అనుకుంటున్నాను మరి ఎంతకాలంగా అనేసి నారాయణరావు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు ఆ తర్వాత కాలక్రమంలో ఆ తర్వాత కాలక్రమంలో కేశవ్కి కా శాంత కామేశ్వరరావుల కూతురైనటువంటి మాధురితో పెళ్లి సంబంధాన్ని కుదుర్చారు పెళ్లిళ్ల పేరయ్య ద్వారా కామేశ్వరరావుకి ఇద్దరు పిల్లలు కొడుకు పేరు మధు కొడుకు పెళ్ళైపోయింది కొడుకు భార్య పేరు ప్రియా ఇక మాధురి డిగ్రీ చేసి ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది ఒక టెక్స్టైల్ కంపెనీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నుంచుని చేసే ఉద్యోగం సూపర్వైజ్ చేస్తూ ఉండాలి ఆమె నెలకి ఇరవై వేల వరకు సంపాదిస్తుంది దాంతో కేశవది గవర్నమెంట్ ఉద్యోగం అని ఎగిరి గంతేసినటువంటి కామేశ్వరరావు సంబంధాన్ని ఓకే చేసేసి వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మనమని చెప్పాడు ఆ సంగతి విన్న కోడలు ప్రియ మాధురి చాలా అందంగా ఉంటుంది ముట్టుకుంటే మాసిపోయే చంద్రబింబం లాంటి ముఖం అంత అందగత్తెని మనమ్మాయి కాస్త కూస్తూ చదువుకుంది నెలకు ఇరవై వేల రూపాయలు సంపాదిస్తోంది పెరిగే జీతమే కానీ తగ్గే జీతం కాదు మొత్తం కలిపి ఇరవై లక్షల వరకు కఠినంగా ముట్ట చెప్పాలనుకుంటున్నాం అలాంటిది ఇలాంటి ఇంట్లో ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అత్తామావల్ని అడిగింది ఆ మాటలకి మాధురి వాళ్ళమ్మ శాంత అయితే ఒక పని చేద్దాములే అమెరికా సంబంధం తెద్దామా ఆస్ట్రేలియా సంబంధం తెద్దామా నువ్వు మా అబ్బాయిని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకొని కోడలుగా వచ్చి కూర్చున్నావు కదా మీ పుట్టింటి దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకురా కట్నంగా ఇచ్చి పంపిద్దాం అంది శాంత ఆ మాటలకి ప్రియభర్త మధుకి కోపం వచ్చి మనకు అవసరమైతేదే ఎవరిష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు ఎవరిష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు పెళ్ళిళ్ళు జరిపించుకుంటారు నీకెందుకు ప్రియ మనకు అనవసరం అని చెప్పానా లేదా అన్న మాటలకి అది కాదండి ఇప్పుడు మాధురికి వచ్చిన సంబంధం వాళ్ళు మా అమ్మకి స్వయాన మాధురికి అత్తగారు రాజేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా అమ్మ భానుమతికి దూరపు చుట్టాలు అవుతారు ఆవిడ చెల్లెలు వరుస అవుతుంది వాళ్ళు గయ్యాలి వాళ్ళని అసలు ఆడవాళ్ళు చాలా మొండిగా మూర్ఖంగా ఉంటారని ఏ విషయం ఉన్నా సరే నలుగురిలో నాలుగు రోడ్ల మధ్య పెట్టి మాట్లాడుకుంటారని కుళాయిల దగ్గర కొట్టుకుని తిట్టుకునే బ్యాచ్ అని అలాంటి వాళ్ళకే ఆడపిల్లలు ఎలా ఇస్తారని అమ్మ కూడా చాలా బాధపడింది దాంతో మనింటి ఆడపిల్ల ఆ ఇంటికి వెళ్ళి కష్టపడకూడదని నేను చెప్తున్నాను వాళ్ళది అడుక్కు తినే సంబంధం అండి వాళ్ళేం కోటీశ్వర్లు కాదు వాళ్ళకి కనీసం సొంతిల్లు కూడా లేదు అతనికి ఉన్న గవర్నమెంట్ జాబ్ ఏమైనా నెలకు లక్ష రూపాయలు రూపాయల జీతం వచ్చేదా అంటే అది కాదు అతనిది కేవలం నెలకు ముప్పై వేల రూపాయల జీతం మాత్రమే అందుకే చెప్పాను అంది ప్రియా వాళ్ళకి ఇష్టమైన అంటున్నారుగా ప్రియా మనకు అనవసరం మాట అది కాదండి నేలకు మీకు లక్ష రూపాయల జీతం వస్తుంటేనే మనం అప్పుడే పిల్లల్ని కనకూడదు మనం మిగతా అవన్నీ పూర్తయ్యి ఇల్లు కారు కొనుక్కొని పిల్లల లైఫ్ ప్లాన్ చేసుకున్న తర్వాత కందామని మనమే అనుకుని ఇంత ప్లాన్ చేసుకుంటే అలాంటిది అంత చక్కని పిల్లని ఎత్తుకెళ్ళి ఆ కేశవ్ చేతిలో పెట్టి గొంతుకొస్తారని చెప్పాను వద్దన్నారుగా నేనేమి మాట్లాడనులే అని ప్రియ మౌనం వహించేసింది ఆ తర్వాత కేశవ్ వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మనమని చెప్పారు కేశవ్ పెళ్లి చూపులకి వచ్చాడు పెళ్లి చూపులకి వచ్చినటువంటి కేశవ్ మాధురిని చూసి ఆమె అందాన్ని చూసి అచ్చరు పొందాడు ఆ తర్వాత కేశవ్కి మాధురికి పెళ్లి అయిపోయింది పది లక్షల రూపాయలు కట్నం డబ్బు దానికి తోడు మూడు లక్షల రూపాయలు బంగారం ఐదు లక్షల రూపాయలు పెళ్లి ఖర్చులకి ఆ తర్వాత ఒక లక్ష రూపాయలు సామాను ఒక లక్ష రూపాయలు బండి ఇచ్చి మొత్తానికి ఇరవై లక్షల రూపాయలు వదిలిచ్చుకొని కూతుర్ని అల్లుడింటికి సాగనంపారు మాధురి తల్లి తండ్రి మొదటి రాత్రి రోజు గదిలోకి వెళ్ళిన మాధురితో కేశవ్ లైట్ తీసి ఏదో అయిపోయింది కదా అన్నట్టుగా ఆమె మీదపడి పశువులాగా తన కోరిక తీర్చేసుకున్న తర్వాత ఆమెతో ఇక తన కోరిక లిస్టు ఒక్కసారి చదవటం మొదలు పెట్టాడు నువ్వు ఉద్యోగం మానేయటానికి వీలు లేదు నా ఒక్కడి జీతంతో ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది ఈ ఇంట్లో పని మనిషిని పెట్టుకునే స్తోమత మాకు లేదు కాబట్టి ఇంటి పనులన్నీ ఇంటి కోడలుగా నువ్వే చూసుకోవాలి నీ జీతం నా జీతం కలిపి అమ్మకివ్వాలి ఇంట్లో బాధ్యతలన్నీ అమ్మే చూసుకుంటుంది మా ఇద్దరు చెల్లెళ్ళు చదువు బాధ్యత నా మీదే ఉంది వాళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యతలు మా మీదే నా మీదే ఉన్నాయి అమ్మా నాన్నల కోసం ఇల్లు కొనాలి కోటి రూపాయలకు తక్కువ కాకుండా ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు కావాలని మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది మా అమ్మ నాన్నలకి కారు కొనాలి మా అమ్మకు ఒళ్ళంతా బంగారం చేయించాలి అని లిస్టు చదువుతూ చదువుతూనే నిద్రపోయాడు కేశవ్ తన ఏంటో మాధురికి అర్థమైపోయింది పుట్టింట్లో తన తల్లిదండ్రులు తన గురించి అర్థం చేసుకునేది ఎటూ లేదు చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పిందే చదువుకోవాలి వాళ్ళు చెప్పిన మాటే వినాలి అన్నయ్య ఎదురు తిరిగాడు ఇంజనీరింగ్ చేశాడు వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అత్తమామల సహకారం ఉంది కాబట్టి అన్నయ్య అంచెలంచెలుగా ఎదుగుతూనే వస్తున్నాడు కానీ తన విషయంలో తన మౌనం తన అమాయకత్వం తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి వాళ్ళకి ఎదురు వెళ్ళకూడదు ఆడపిల్లంటే పడువు ప్రతిష్టలు అని చెప్పి తన తల్లిదండ్రులు పెంచడంతో మాధురి ఏ రోజు అమ్మ నాన్నలకు ఎదురు చెప్పింది లేదు వాళ్ళ ఇష్టప్రకారమే డిగ్రీ చేయమన్నాడు చేసింది వాళ్ళ ఇష్టప్రకారమే ఆడవాళ్ళు ఉద్యోగం చేసే గార్మెంట్ ఫ్యాక్టరీలోకి వాళ్ళ నాన్న ఉద్యోగంలోకి వెళ్ళమన్నాడు వెళ్తోంది ఇరవై వేలు జీతం ఎంతకాలంగా తీసుకొచ్చి తండ్రి ఇమ్మంటున్నాడు ఇస్తుంది ఇప్పుడు మొగుడెమ్మంటున్నాడు తన జీవితంలో పెద్ద మార్పే ఉంది అనుకుంది అలా కొత్త ఇంటి కోడలుగా అడుగుపెట్టిన మాధురి వాళ్ళతో చప్పించుకోవటం ఎందుకు అనవసరంగా ఈ ఇంట్లో పని మనిషి కూడా లేదని అర్థమైందిగా ఇంకా అనవసరమైన మాటలు వాదనలు ఎందుకని ఉదయాన్నే లేచి ఇల్లు ఊడ్చి అంట్లు తోమి బట్టలు ఉతికి ఆ తర్వాత వాకిళ్ళు ఉచ్చి కళ్ళాపులు చల్లి ముగ్గులు వేసి ఆ తర్వాత అందరికి టిఫిన్లు తయారు చేసి కాఫీలు పెట్టి బాక్సులు కట్టి ఆ తర్వాత ఆడపొడుచుల్ని సాగనంపి మొగుడు లేచిన తర్వాత మొగుడికి టాయిలెట్లో నీళ్లు పెట్టి స్నానానికి నీళ్లు పెట్టి బ్రష్ టంక్ క్లీనరు అందించి టవల్ అందించి అతనికి వీపు రుద్ది తలస్నానం చేయించి తల తుడిచి అతన్ని సాగనంపి ఆ తర్వాత తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయేది పొద్దున్నుంచి సాయంత్రం దాకా తండ్రి నుంచోని చేసే సూపర్వైజర్ ఉద్యోగం సాయంత్రం మళ్ళీ చస్తా బతుకుతా ఇంటికి వచ్చాక పుట్టింట్లో కనీసం ఒక గంట అలా కూర్చోటమో ఒక అరగంట పడుకునే రాతైనా ఉండేది మాధురికి ఇక్కడికి వచ్చిన తర్వాత పని మనిషి లేకపోవటంతో ఇంటికి వచ్చి రాగానే వెంటనే లిస్టు చదవటం మొదలుపెట్టేది రాజేశ్వరి నాకు బజ్జీలు తినాలనుందంటే రాజేష్ ేశ్వరి నాకు పకోడీలు కావాలంటాడు నారాయణరావు నేనవి రెండు తినను నా కోసం వేరే ఏదైనా నూడిల్స్ అంటుంది పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు నా కోసం మరొకటి ఏదైనా చేసిపెట్టు అని అడుగుతుంది దాంతో వీళ్ళందరికీ తలా ఒక రకం విడివిడిగా వేరువేరుగా చేసి పెట్టాలి మాధురి ఇదంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా కేశం ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళకి నచ్చినవి చేస్తావేంటి నాకు నచ్చినవి చేయవేంటి నన్నేం కావాలని అడగవేంటి అన్న మాటలకి ఇవన్నీ మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్నగారు మీ చెల్లెళ్ళు ఇష్టపడి చేయించుకున్నారు మళ్ళీ మనిద్దరి కోసం ప్రత్యేకంగా చేయటం ఎందుకు అని వీటినే తినండి మీ ప్లేట్లోకి నాలుగు రకాలు వస్తున్నాయి కదా అని నాలుగు రకాలు కలిపి పెట్టేది భర్తకి ఇలా కాలక్రమంలో కొంతకాలం గడిచిపోయింది ఇలా కాలక్రమంలో కొంతకాలం గడిచిపోతూ ఉంటే కేశవ్ మాధురితో తమ శోభనం రోజునే తాము అప్పుడే పిల్లల్ని కనొద్దని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుందామని చెప్పడంతో ఆమె పిల్లల మీద ఆశను కూడా వదిలేసింది ఇక ఆ తరువాత మాధురి వాళ్ళ పుట్టింటికి రాజేశ్వరి నారాయణరావు ఫోన్లు చేసి వాళ్ళకి ఆ కావాలని ఈ చీరలు కావాలని ఫోన్లు చేసి తెప్పించుకునేవాళ్ళు ఎంత చెప్తున్నా ఎన్నిసార్లు చెప్తున్నా కూతురు మాట అయితే ఆలకించరు కానీ మాధురి వాళ్ళ అమ్మా నాన్న వియాల వారు అడిగారంటే బడాయికి ఎక్కడా లేనటువంటివన్నీ కూడా వెతికి వెతికి మరీ పంపించేవాళ్ళు పిండి వంటలు పంపించటం చీరలు కొని పంపించటం సారీలు కొని పంపించడం ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళకి ఇష్టమై పంపుకుంటున్నప్పుడు మనకెందుకని మాధురి కూడా పట్టించుకునేది కాదు ఇక రాజేశ్వరి నారాయణరావు గారుల విషయం తీసి పక్కన పెడితే మరొక వైపున మాధురి వాళ్ళ అమ్మ శాంతమ్మ కూడా ఏమీ తక్కువది కాదు కోడల్ని పీల్చి పిప్పి చేసి కొడుకుని ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి కోడల్ని పిక్కు తింట మొదలుపెట్టింది ఆవిడ పెళ్ళైనప్పటి నుంచి ఏదో అంతకుముందు మాధురి కాస్త ఇంటి దగ్గర ఉండేది కాబట్టి జరిగింది మొత్తం వాళ్ళ అన్నయ్యకి చెప్తూ ఉండేది ఇక అమ్మా నాన్నల టార్చర్ తన భార్య ప్రియ తట్టుకోలేకపోతుందని తెలిసిన మధు వెంటనే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఒక త్రీ హెచ్కే ఫ్లాట్ తమ అత్తమామలు కాస్త ధన సహాయం చేస్తే దాంతోపాటు లోను పెట్టుకొని ఇల్లు కొనేసుకున్నాడు చివరికి ఇల్లు కొనుక్కున్న విషయం కూడా మాధురి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పకుండా తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని అపురూపంగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న తన అన్నను చూసి ఎంతో గర్వపడేది మాధురే పుట్టిల్లు అంటూ ఉందంటే ఏ రోజు కూడా మాధురి తన అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లేదు కాదు ఎందుకంటే కష్టం సుఖం చెప్పుకునే రాత కూడా తల్లిదండ్రుల దగ్గర మాధురికి ఏనాడు ఉండదు వదినన్న మాటే కానీ ప్రియ ఒక స్నేహితురాల్లాగా తన ఆడపడుచుని ఆదరిస్తుంది గుండెల్లో పెట్టుకుంటుంది ఏదైనా ఒక విషయం చెప్తే చేతనైన సలహా ఇస్తుంది మంచో చెడో ఆడపడుచుకి ఏదైనా కావాలి అంటే ముందుంటుంది సహాయం చేయటానికి తమ తల్లిదండ్రుల కన్నా అన్న వదనలే మంచివాళ్ళు కాబట్టి తన పుట్టిళ్ళంటూ ఏదైనా మిగిలిందంటే ఇక అన్నిళ్ళేననుకునేది మాధురి కూడా కాలక్రమంలో వేణ చదువు పూర్తయిపోయింది పెద్ద ఆడపడుచుకు పెళ్లి చేయాలంటే కేశవు దగ్గర రూపాయి డబ్బులు లేవు దాంతో వచ్చిన సంబంధం వాళ్ళు కట్నం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోరు కదా దాంతో మాధురి ఉద్యోగం మీద అలాగే కేశవ్ తన ఉద్యోగం మీద లోన్లు పెట్టి పెద్ద చెల్లెలు పెళ్లి చేసేశాడు ఆ లోన్లు తీరటానికి రెండేళ్లు పట్టింది ఈలోపు చిన్నాడపడుచు గీత డిగ్రీ పూర్తయిపోయింది గీతకు వచ్చిన పెళ్లి సంబంధానికి గీతకు పెళ్లి చేయాలి కాబట్టి మళ్ళీ లోన్లు పెట్టి మళ్ళీ అతను చిన్న చెల్లెలు పెళ్లి చేసేసాడు అలా మళ్ళీ ఒక రెండేళ్ళు ఆ లోన్ కట్టడానికి సరిపోయింది ఆ తరువాత వాళ్ళమ్మకి మోకాళ్ళ ఆపరేషన్ అని వాళ్ళ నాన్నకి కంటి ఆపరేషన్ అని ఇలా డబ్బుల మీద డబ్బులు డబ్బుల మీద డబ్బులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని లోన్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు కేశవ్ దాంతో ఇది చాలదన్నట్టు ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే చిన్న చెల్లెలు పెళ్ళయ్యేలోపు పెద్ద చెల్లెలు తనకి కడుపు వచ్చిందని రెండుసార్లు ఆ తర్వాత చిన్న చెల్లెలు తనకి కడుపు వచ్చిందని రెండుసార్లు వచ్చే పూలుళ్ళని పుణ్యాలని పూర్తిగా కేశవ్ని గుండుగొట్టేశారు తన జీతంలో దాదాపు మూడొంతులు కటింగులకే వెళ్ళిపోయేది ఇక జీతమేమి చేతికొచ్చేది కాదు మహా అయితే మొత్తం కలిపి ఒక పన్నెండు వేలు జీతం తీసుకొచ్చి చేతిలో పెట్టేవాడు కేశవ్ దాన్నే నానా తిట్లు తిట్టుకుంటూ కోడల్ని కా కట్నాలు కానుకలు తీసుకురాలేదని ముష్టి పదిల లక్షల కట్నం తెచ్చిందని వాళ్ళ సంబంధం అయితే పాతిక లక్షలు ఇచ్చేవాళ్ళు వీళ్ల సంబంధం అయితే యాభై లక్షలు ఇచ్చేవాళ్ళు దిక్కుమాలిందాన నిన్ను చేసుకుని మేమే బాధలన్నీ పడాల్సి వస్తుంది నువ్వు చావనైనా చావట్లేదు ఎందులో అయినా దూకి చావవే నువ్వు గొడ్రాలివి నీకు పిల్లలు పుట్టట్లేదు అని నానా మాటలు అంట మొదలుపెట్టింది మాధురిని దాంతో ఒక రోజున ఒళ్ళు మండిపోయిన మాధురి నేను ఒక్కదాన్నే పిల్లల్ని కనలేను కదా అత్తయ్య ఆ విషయం కొద్దిగా మీ అబ్బాయికి కూడా చెప్పండి అన్న మాటలకి కేశవ్ ఫ్యామిలీ ప్లానింగ్ని ఆపి భార్యని గర్భవతిని చేసి తన మగాని నిరూపించుకున్నాడు ఆ తర్వాత మాధురి నీరసంగా ఉంది ఉద్యోగానికి వెళ్ళలేనన్నా సరే ఇల్లు గడవటం కష్టమైపోతుంది నీ జీతం మీద ఎటు లోన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నీ జీతం ఇరవై వేలు నా జీతం పన్నెండు వేలు కలిపితేనే ఇల్లు గడుస్తుంది అని ఆమె జీతం మొత్తం మొదటి నుంచి తీసుకుంటాడు కేశవ్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఆమెకి బస్ పాస్ కోసం ఇస్తాడు అసలే ఆడపడుచు కడుపుతో ఉంది ఒకవైపును చూస్తే అత్తమాములు పట్టించుకోరు సావరు మనం కూడా పట్టించుకోకపోతే ఎలా అని ప్రియ ప్రతి నెలా రెండు వేల రూపాయలు ఎవరికీ తెలియకుండా తన భర్త అతను అడిగి ఆడపడుచు మాధురి బ్యాంక్ అకౌంట్లో వేసేది వాటితోనే ఆమె చీరలు కొనుక్కున్నా జాకెట్లు కొనుక్కున్నా రబ్బర్ బ్యాండ్లు కొనుక్కున్నా ఏ పండో కాయో తినాలన్నా వాటితోనే తినేది మాధురి పేరు చెప్పి తమ పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి రాజేశ్వరే మాధురి వాళ్ళ అమ్మ నాన్నలతో మీ కూతురికి పళ్ళు పంపించండి మీ కూతురికి పిండి వంటలు పంపించండి అని తెప్పించి హాయిగా తింటూ కూర్చునేది ఏ రోజైతే కూతుళ్ళకి పెళ్ళే అత్తగారేళ్ళకి వెళ్ళారో ఆ రోజుతో బాధ్యత పూర్తయిపోయింది కదా పూర్తయిపోయింది బాధ్యతని చేతులు దులుపుకోకుండా రాజేశ్వరి వారం వారం ఒక వారమేమో తన అన్న వదిన తన అక్క చెల్లి అలాగే తన అక్క మొగుడు చెల్లెల మొగుడిని ఒక వారం రోజులు భోజనానికి రమ్మనమని చెప్పేదే చెప్పేది ఆ తరువాత ఒక వారంలోనేమో నారాయణరావు గారి చెల్లెళ్ళు తమ్ముళ్ళు వచ్చి పడి తినేళ్ళేవాళ్ళు వీళ్ళు చాలరని ఒక వారంలోనేమో ఆడపడుచులు మొగుళ్ళని తీసుకొని వచ్చేవాళ్ళు పోనీ ఆఖరి వారమైనా కాస్త విశ్రాంతి తీసుకున్నామలే కడుపుతో ఉన్నాను అనుకుంటే నెలలో ఆఖరి వారంలోనేమో కేశవు తన స్నేహితుల్ని తీసుకొచ్చి వంటలు చేయమని చెప్పేవాడు దాంతో విశ్రాంతి లేకుండా గొడ్డు చాకిరి ఒకవేళ వైపున ఆఫీసులో చేసి ఒకవైపున ఇంట్లో చేసి ఎముకలు గూడైపోయింది మాధురి ఆమె మీద ఎలాంటి జాలీ పడడు తిన్నావా తినలేదా చచ్చావా బ్రతికావా కనీసం కడుపులో శిశువు ఎలా ఉంది అని పట్టించుకోవటం కూడా ఉండేది కాదు పగలంతా ఇంట్లో చాకిరే రాత్రన్నా నడుం వాలుద్దామంటే చివరికి కడుపుతో ఉందనే జాలి దయా కూడా లేకుండా ఆమె మీద పడి శారీరక వాంఛం తీర్చుకుని నేనేమైనా పరా ఆడవాళ్ళ వైపు చూస్తున్నానా భార్యాభర్తలు కడుపుతో ఉంటే కలవకూడదని ఏ డాక్టర్లు చెప్పారు నోరు మూసుకోను అని ఆమెనేమి మాట్లాడినిచ్చేవాడు కాదు ఏం బ్రతుకోలేనాది అనుకునేది మాధురి అలా ఆమెకి ఎనిమిదో నెల వచ్చింది ఎనిమిదో నెల వచ్చిన తర్వాత తొమ్మిది వచ్చాక వెళ్ళొచ్చులే పుట్టింటికని తొమ్మిదో నెల వచ్చాక పుట్టింటికి పంపించింది రాజేశ్వరి ఒక నెల రోజుల తర్వాత ఆడపిల్లని ప్రసవించింది మాధురి ఆ పాప పేరు నిత్య అని పెట్టారు వీళ్ళు

మాధురి వాళ్ళ అన్నయ్యకి కొడుకు పుట్టాడు ఆ పిల్లాడి పేరు వాళ్ళు రిత్విక్ అని పెట్టుకున్నారు ఇది ఇలా ఉండగా మాధురి ప్రసవించిందనే విషయం తెలిసి ఎక్కడ ముందే ఆసుపత్రి దగ్గరికి వెళ్తే ఆసుపత్రిలో ఏ జుబ్బా ముక్కో ఎత్తుకెళ్లాల్సి వస్తుందేమోనని ఆమె పిల్లని ఎత్తుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళి మూడో నెలలో అమ్మాయిని మనవరాలని మా ఇంటికి పంపించేసేయండి కోడల్ని అని చెప్పింది రాజేశ్వరి వచ్చేటప్పుడు వాళ్ళు ఏమి చీరలు పెట్టాలో సారెలు పెట్టాలో బంగారు ఉంగరం బంగారు వాచి చేతికి మురుగులు మెళ్ళో గొలుసు పాప కాళ్ళ కడియాలు అలాగే వెండు మువ్వల మొలతాడు ఇవన్నీ చేయించి అమ్మమ్మ వాళ్ళు పెట్టి పంపించాలని చెప్పడంతో ఆ చీర సాడలు చలిమిడి అరటికాయ గెలలు అలాగే ఆమెకు పంపించాల్సిన స్వీట్లు హాట్లు అల్లుడికి అల్లుడి చెల్లెళ్ళకి అలాగే అల్లుడి అమ్మా నాన్నలకి అల్లుడి బావుమరుదులకి అలాగే అల్లుడి చెల్లెలి పిల్లలకు కూడా బట్టలు కొని అప్పుడు తీసుకొచ్చి మాధురిని తమ పుట్టింటి వాళ్ళు అత్తింట్లో విసిరేసి వెళ్ళారు ఇలా ఆమె జీవితం గడిచిపోతోంది ఆమెకేమీ అర్థం కావటం లేదు రేపొద్దున పాప పాప భవిష్యత్ ఏంటి పాప జీవితం గురించి అసలు ఇతను ఆలోచించడా మళ్ళీ ఎలాగైనా సరే నాకు ఆడపిల్ల పుట్టింది మగపిల్లాడు కావాలని ఆమె మీద పడి కోడిక తీర్చుకోవటానికి ఆమెను బలవంతం చేయటం మొదలు పెట్టాడు కేశవ్ దాంతో తను వెంటనే వాళ్ళన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వదినకి ఒంట్లో బాలేదని కబురు వచ్చిందని ఒక వారంలో వస్తానని చెప్పి వెళ్ళిన ప్రియ పాపని తీసుకుని వెళ్ళింది వెళ్తూ వెళ్తూ జరిగింది మొత్తం వాళ్ళ వదినకి చెప్పింది వదిన ఇతనికి ఉన్న ఒక్క పాపని పెంచి పోషించే స్థోమత లేదు ఇతని మీద ఇతని తల్లిదండ్రుల బాధ్యత చచ్చేదాకా ఉంటుంది ఇంతవరకు సొంత కొంపలేదు ఒకవైపున చెల్లెళ్ళు వచ్చి ఇల్లు గుళ్ళ చేసి వాళ్ళు ప్రతి వారం పిండి వంటలని పిడకొంటలని తీసుకెళ్లి అమ్మచేత చీరలు సారలు కొనిపెట్టించుకొని తీసుకెళ్ళి అది చాలదన్నట్టుగా వాళ్ళ పిల్లలకి పోగులని ఉంగరాలని గాజులని గొలుసులని చేయించుకొని తీసుకెళ్తూనే ఉన్నారు ఇలాంటి అసమర్థుడు చేతగాని వాడు రేపొద్దున్న బిడ్డ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తాడు పైగా ఇప్పుడు మగపిల్లాడు కావాలంట ఉన్న ఒక్కళ్ళనే పెంచి పోషించే స్తోమత లేదు ఇతని జీతమా పెరిగి చచ్చేది లేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఇతని జీతం ముప్పై వేల నుంచి నలభై వేలకు అయ్యింది పోనీ ఏమైనా ఖర్చులు తక్కువ ఉన్నాయా అంటే ఖర్చులు నానాటికి పెరిగిపోతున్నాయి జీతం మొత్తం లోన్లకే కట్ అయిపోతుంది అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి చేస్తూనే ఉన్నాడు తప్ప కనీసం ఆ లోన్లు క్లియర్ చేసుకుందామనే జ్ఞానం కూడా లేదు కాబట్టి అంటే నేను ఆపరేషన్ చేయించేసుకుందాం అనుకుంటున్నాను వదిన పాపతో ఆపేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసింది మాధురే దాంతో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టేననేసాడు మధు కూడా దాంతో ప్రియ వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి ఒక కుట్టు ఆపరేషన్ ద్వారా పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించి తీసుకొచ్చి ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత అత్తింటికి పంపించేసింది వెళ్ళేటప్పుడు హార్లిక్స్ అని కాస్త బలానికి తినమని ఒక పదివేలు చేతిలో పెట్టి పంపించింది ఆఫీసులోనే దొంగచాటుగా ప్యూన్తో తెప్పించుకొని తినే కర్మ మాధురికే ఆ తర్వాత ప్రతిరోజు మన ఇద్దరం శారీరకంగా కలుస్తూనే ఉన్నాం కానీ నీకు కడుపు రావట్లేదేంటి నువ్వు గర్భవతికి కావట్లేదేంటి అని అడిగాడు కేశవ్ దాంతో మాధురి ఏమీ మాట్లాడలేదు మాధురి కర్మ ఏంటంటే చివరికి మాధురి హాస్పిటల్కి ఆపరేషన్ చేయించుకుందామని వెళ్ళినప్పుడే ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది దాంతో ఆ గర్భాన్ని ఆమె అబార్షన్ చేయించుకొని తీసేయించుకొని మరి ఆమె పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకుని వచ్చింది ఈ విషయం తమ అత్త రాజేశ్వరి స్నేహితురాలు కామేశ్వరి చూసింది ఆ చూసిన కామేశ్వరి వచ్చి రాజేశ్వరి చెవులో ఊదెళ్ళింది అలా రాజేశ్వరి రెచ్చిపోయి ఇంకెలా పుడతారా నీకు నీకు వంశం నిర్వంశం చేసేసింది ఇది పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొని వచ్చిందిరా నీ పెళ్ళం బడి అని చెప్పింది కేశవ్తో దాంతో కేశవ్ మాధురి మీద చేసుకుని నువ్వు అసలు ఆడదానివైనట్టే నాకు మగపిల్లాడు కావాలని చెప్పానా లేదా నువ్వు ఎంత ధైర్యం లేకపోతే నీకు నాకు చెప్పకుండా నన్ను అడగకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు ఆపరేషన్ చేయించుకొని కడుపు తీయించుకొని వస్తావా అని నాలుగు పీకులు పీకాడు ఆమెని దాంతో మాధురి కూడా ఆలోచనలో పడింది ఇక తన జీవితం ఏంటంటే ఇతని ఇష్టప్రకారమే నడుచుకోవాలా ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది దాంతో మాధురి పనిచేస్తున్న కంపెనీనే నష్టాల్లో ఉందని అనటంతో వేరే వాళ్ళు ఆ కంపెనీని కొన్నారు కొత్త కొత్త మిషనరీస్ అన్నీ దించారు దాంతో ఉద్యోగస్తులందరికీ కూడా లోన్లు ఆఫర్ చేస్తున్నామని చెప్పారు దాంతో మాధురి స్నేహితురాలైనటువంటి సీత సిటీ అవుట్కట్స్లో లో ఫ్లాట్ ఫ్లాట్స్ అమ్ముతున్నారే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పదిహేను లక్షల రూపాయలేనంట తీసేసుకుంటే పోనుకుంటున్నాం మా ఆయన నేను కూడా మేము కూడా ఒకటి కొనుక్కుంటున్నాం అని చెప్పింది దాంతో అదృష్టం ఉండాలి సొంతిల్లు ఉండాలంటే అన్నమాటకి నీకు వచ్చిన దురదృష్టం ఏంటి నీకు ఇరవై వేలు జీతం వస్తుంది కదా పైపెచ్చు నీకు ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది నీ జీతం కూడా ఎనిమిది వేలు పెరిగింది ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల రూపాయలు నీ జీతం ఇంకా నువ్వు ఆలోచిస్తావేంటే అని అడిగితే ఆ జీతం ఎత్తుకెళ్ళి మా ఆయనకి ఇవ్వాలి కదా నేను ఇవ్వకపోతే ఊరుకోడుగా అంది అంది మాధురే ఇక జీవితాంతం ఇలాగే ఉంటే సొంతిల్లు అనేది పెద్ద కళ పోతుంది మనలాంటి వాళ్ళకి నీకు పది లక్షల రూపాయల దాకా లోన్ వస్తుంది ప్రతీ నెల నీ జీతంలో సగం కట్టయ్యేలాగా పెట్టు మహా అయితే గనక నీ జీతం సగం అటు వెళ్ళిపోతుంది సొంత గూడు మిగులుతుంది రేపొద్దున పిల్లలకంటూ ఒక స్థిరాస్తుంటుంది ఉంటుంది మనకంటూ సొంత ఇల్లుంటే మనం వండుకున్నా తిన్నా తినకపోయినా మన నెత్తి మీద గూడుంటే మన ఎవడు ఏ మాట అండు నెల వచ్చేపాటికి మనబోటి మధ్యతరగతి వాళ్ళ జీతాల్లో సగం ఇంటిద్దలకి కరెంటు బిల్లులకి కట్టలేక చచ్చిపోతున్నామే అందుకే ఇల్లు కొనుక్కోవాలన్న మాటకే కరెక్టే నువ్వు చెప్పింది పది లక్షలు ఇస్తారు మిగతా ఐదు లక్షలకి ఏం చెయ్యాలి అనే ఆలోచనలో పడింది తమ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు తన పెళ్లి నాటికి మూడు లక్షలున్నాయి ఈ రోజు ఎంత ఉంటాయో అనుకొని మెళ్ళో మంగళసూత్రం నల్లబూసలతో సహా తీసుకెళ్లి బ్యాంకులో పెడితే తిరిగి అదే మూడు లక్షల రూపాయలు బ్యాంకు వాళ్ళు ఇచ్చారు ఆ మూడు లక్షలకు తోడు ఇంకో రెండు లక్షలు ఏం చేయాలనుకుంటూ ఉండగా సీత నేను ఇస్తానులే అని చెప్పింది అలా ఇచ్చిన సీత నువ్వు నాకేమీ వడ్డీ ఇవ్వక్కర్లేదు అసలు ఇవ్వు చాలు నువ్వు నాకు ఎన్నోసార్లు ఎంతో సహాయం చేశావు నేను అది ఎప్పటికీ మర్చిపోలేను మా నాన్నగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఆయన గుండాపరేషన్ ఛాన్సాలన్న రోజున మా చుట్టాలు మమ్మల్ని ఆదుకుందలేదు కానీ ఆ రోజున నువ్వు కానీ వడ్డీ తీసుకోకుండా నీ సొంత జీతంలో నుంచి నువ్వు లక్ష రూపాయలు లోన్ తీసుకుని ఇచ్చావు ఆ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ రోజు ఆయన బ్రతుకున్నాడంటే అది నీ పుణ్యమేనని సీత రెండు లక్షల రూపాయలు ఇచ్చింది దాంతో డౌన్ పేమెంట్ ఐదు లక్షలు కట్టి తర్వాత పది లక్షల రూపాయలు లోన్కి అప్లై చేసేసి ఆ పది లక్షలు కట్టేసి మొత్తానికి పదిహేను లక్షల రూపాయలతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించేసుకుంది మాధురి ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు ఆమె లోన్ పెట్టిన కాగితాల తాలూకు జిరాక్సులో ఎలాగైతేనేమో కేసు కంటపడ్డాయి బీరువాలు దాంతో మాధురి రాగానే ఎవరిని అడిగి కొన్నావు ఎవరి ఇష్టప్రకారం కొన్నావు ఎవరి ఇష్టప్రకారం చేసావే ఇదంతా అని లాగి చంప మీద కొట్టాడు ఎవరిని అడిగి కొనాలి నేనేమైనా తప్పు చేశానా తప్పుడు పని చేశానా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకోవటం తప్ప ఎంతకాలం ఇలా పెచ్చులూడిపోయే అద్దె కొంపలో అద్దెలు కట్టుకుంటూ కూర్చొని అద్దె కట్టలేక ఇల్లు గల వాళ్ళు వస్తే దాక్కుని మంచాల కింద దాక్కుని మీ అమ్మ తలుపు చాటును దాక్కుని నువ్వు లేనని చెప్పించి ఎంతకాలం కుక్క బతుకు బతుకమంటావు మనకి పిల్ల పుట్టింది రేపొద్దున జీవితం గురించి ఆలోచించుకోవద్దా జీతంలో సగం వెళ్ళిపోయేలా పెట్టావు నాకు చూస్తే పన్నెండు వేలు వస్తుంది చేతికి ఇప్పుడు నీ జీతం పద్నాలుగు వేలు వస్తుంది దాంతో ఇల్లు ఎలా గడుస్తుంది అన్నాడు కేశవ్ ఎలా గడుస్తుందా మీ అమ్మ మీ చెల్లెళ్ళకి దోచిపెట్టడం ఆపితే ఒక వారం మీ అమ్మ అక్క చెల్లెళ్ళు ఒక వారం మీ నాన్న అక్క చెల్లెళ్ళు ఒక వారం నువ్వు స్నేహితుల్ని వారం నీ నీ చెల్లెళ్ళిద్దరు వచ్చి పడి తింటం మానేస్తే అన్నీ బాగానే సరిపోతాయి అంతకుమించి సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఖర్చులేమీ కావు ఎంతకాలం భరిస్తున్నాను సహిస్తున్నాను అని నీ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు నా సహనానికి కూడా ఒక హద్దుంటుందని మర్చిపోకు కేశవ్ అంది మాధురి ఒక మగపిల్లాడిని కనివ్వటం చేత కాదు కానీ ఎన్ని మాటలు మాట్లాడుతున్నావే నువ్వు అన్నాడు కేశవ్ ఆ మాటకి మగపిల్లాడా ఏం పెట్టి పోషిద్దాం అనుకుంటున్నావు మగపిల్లాడిని రేపొద్దున ఏమైనా డాక్టర్లు ఇంజనీర్లు చదివించే స్తోమత నీకుందా ఏది నువ్వు తీసుకొచ్చే ఎంతోటి జీతంలోనే నీకున్న ఎంతమంది బాధ్యతల్ని ఇది చేసుకుని నువ్వు ఇద్దరిని ముగ్గురిని నలుగురిని కూడా కంటావు ఏం పోయింది మీ అమ్మ కని నీ మీద వదిలేసింది నువ్వు కని ఎవరి మీద వదిలేద్దామనుకుంటున్నావు అని అడిగింది మాధురి ఆ మాటలకి దీనికి నోరు చాలా పిచ్చరిల్లిపోయిందిరా నువ్వు ఊడుకుని ఊడుకుని ఇది చాలా రెచ్చిపోతుంది అని రాజేశ్వరి వచ్చి కోడల్ని రోకలి బండ తీసుకొని నాలుగు బాదులు బాధింది దాంతో మాధురి గట్టిగా అదే రోకలి బండ తీసుకుని ఒక్క తోపు తోసింది అత్తగారిని నారాయణరావు గారు ఏమీ మాట్లాడకుండా అంత గొడవ జరుగుతున్నా ఇంట్లో నుంచి ఏమీ ఎరగనట్టు బయటికి వెళ్ళిపోయాడు ఇక మరొక పక్కన కేశవ్ బెల్ట్ తీసుకుని మాధురిని చావు బాధేసి పాపతో సహా అట్లా అయితే నాతో నీకు అవసరం లేదు కదా నీతోనే నేను నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నావా నీతోనే నాకు అవసరం అనుకుంటున్నావా ఏంటే నువ్వు చేసేది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంట్లో తిని పొడుకోవటం ఏదో ఉద్యోగానికి వెళ్తున్నాను కదా అని టిక్కు టిక్కుమని రెడీ అయి వెళ్ళి తెస్తున్నావులే ముష్టి ఇరవై వేల రూపాయలే జీతం నీ ఇరవై వేల రూపాయలతోనే మా జీవితాలు గడిచిపోయాయి అనుకుంటున్నావేమో అన్న మాటలకి నేను లేకపోతే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కేశవ్ నీకు ఒక్కరోజు కూడా గడవదు చూస్తూ ఉండు అంది మాధురి సరేనే చూద్దాం నువ్వు లేనిది నాకు గడవదో నేను లేని నీ బ్రతుక్కే గడవదో చూద్దాం నేనేమి ఇల్లు కొనడం లేదే కొనొద్దని లేదే నేను కోటి రూపాయలు పెట్టి మా అమ్మ కోసం ప్యాలెస్ కొందాం అనుకున్నాను అన్నాడు కేశవ్ ఏంటి నిజమే నువ్వే నీకొచ్చే జీతాల్లోనే నీకున్న బాధ్యతలకే నువ్వు లోన్లు పెట్టుకుంటూనే ఆశకు కూడా హద్దుండాలి మనిషి కళల్లో ఊహల్లో బ్రతకూడదు వాస్తవంలో బ్రతకాలి అంది మాధురి అన్న ఆ మాటకి ఆమెని జుట్టు పట్టుకొని పాపతో సహా బయటికి ేశాడు కేశవ్ దాంతో పాపం తీసుకుని మాధురి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన కొన్న ఇల్లు అద్దెకిచ్చేసి ఆ ఊరి నుంచి తన అన్న ఉంటున్న ఊరికి వెళ్ళిపోయి తన అన్న వదనది త్రీబీహెచ్కే ఫ్లాట్ కాబట్టి జరిగింది మొత్తం చెప్పింది దాంతో నువ్వు చేసింది మంచి పని అని చెప్పి అన్న వదనలు కూడా ఆమెను అక్కడే ఉన్నమనమని చెప్పారు ఆ తర్వాత తన ఉద్యోగాన్ని కూడా అన్న వాళ్ళ ఊరికి మార్పిచ్చేసుకుంది వేరే బ్రాంచ్కు మాధురే అలా పాపను పెట్టుకుని ఆమె జీవితం ఆమె గడపసాగింది ఇది ఇలా ఉండగా ఇద్దరూ కూడా వీణ గీత కలిసి ఏమే అమ్మ ఎంతకాలం ఇలా పెడుతుందంటావు ఏదైనా ఒకటే పెద్ద మొత్తానికి టోకరా వేస్తే పోతుందేమో అన్న మాటకే పెద్ద మొత్తానికి మనం టోకరా వేయటానికి ఆ ముష్టి దాని దగ్గర ఏముందే అడుక్కు తినేవాడికి గీక్కు తాగేవాడు తోడని ఎలాగో కోడలు నోడెత్తి మాట్లాడదు కాబట్టి కొడుకు నోరు కొట్టి కోడలు నోరు కొట్టి ఏదో మనకు పెడుతుంది అంది గీత కానీ ఎంతకాలం అంటావు ఇలాగా అంది వేణ ఏమే పాడి ఆవు ఉంది అది పాలిచ్చిన నాళ్ళు పాలు పిత్తుకుంటాం మరి ఇవ్వని రోజు కబేళకు దోలేస్తాం అదే చెయ్యాలి ఇప్పుడు మనం కూడా ఆవిడ్ని అని చెప్పుకుంటున్నారు ఇది ఎలా ఉండగా ఇక కాలక్రమేణా ఎప్పుడైతే మాధురి వెళ్ళిపోయిందో ఇంటి చాకిరి మొత్తం ఒకవైపున తన మీద పడిపోయింది రాజేశ్వరి మీద నారాయణరావు అటు పొల్ల తీసి ఇటు పెట్టడు కూతుళ్ళు చూస్తే వచ్చి పడి తిని తీసుకెళ్ళటం తప్ప తల్లికి ఇంత సహాయం చేసేది లేదు మరొక వైపున కేశవ్కు చూస్తేనేమో తన జీతం ఇంట్లోకి సరిపోవటం లేదు అతనికి టాయిలెట్లో నీళ్లు సైతం భార్య పెట్టాలి ప్రతిరోజు రాత్రి పడక సుఖం లేని అసలు ఉండలేడు కేశవ్ రకరకాల భోజనాలు తిన్న నాలుక దాంతో అతను చచ్చిపోతున్నాడు ఒక వైపు నుంచి ఈ విసుగు ఈ కోపం ఈ చిరాకు అన్నీ కూడా ఆఫీసులో ఉన్న వాళ్ళందరి మీద చూపించేయడం మొదలుపెట్టి だんと。 తన స్నేహితుడైనటువంటి శ్రేఖర్ మీద విరుచుకు పడిపోయాడు ఒక రోజున దాంతో శ్రేఖర్ ఫైలు ఇసురు కొట్టి కేశవ్ మొహాన ఎవరి మీద కోపాలు ఎవరి మీద చూపిస్తావురా నువ్వు ఎవరంటే పడతారనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు అన్న మాటలకే అప్పుడు కేశవ్ ఎవరేంటి నా భార్య నేనక్కర్లేదని పొగరు పట్టి వెళ్ళిపోయింది ఇవాళ రోజున ఆఫీసులోనూ నేనంటే లెక్క లేకుండా పోయింది అన్నాడు కేశవ్ నీ భార్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందా ఎందుకు వెళ్ళిపోయిందంటావు ఏ మగాడైనా సరే ముప్పై వేల రూపాయలు నువ్వు తీసుకొచ్చే జీతం ఆమెకి కొన్ని ఆశలు కళలు కోరికలు ఉంటాయి ఇన్ని సంవత్సరాలుగా నువ్వు పిల్లల్ని కనొద్దన్నా భరించింది చివరికి ఆమె జీతం మొత్తం తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టింది నీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి వాడే ఊరుకుంది లోన్లు పెట్టే ఊరుకుంది మీ అమ్మా నాన్నలకు ఆపరేషన్లు చేయించే ఊరుకుంది అయినా నీ బాడీ చేసిన తప్పేంట్రా సొంతిల్లు కొంటమా ఆమె ఏమైనా తప్పు చేసిందా తప్పుడు పని చేసిందా ఆమె కొన్న ఆస్తి అయినా రేపొద్దున రేటు పెరుగుద్దే నీ జీతం నీ వాళ్ళందరికీ హారత కర్పూరం అయిపోయే ఎదుగు బొదుగు లేని బతుకు నీది అలాంటిది రేపొద్దున నువ్వు నన్ను విసుక్కున్నట్టే లో వాళ్ళందరినీ విసుక్కుంటూ వెళ్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావో మన ప పై ఆఫీసరు ఉద్యోగం నుంచి పీకి అవతల విసిరేస్తాడు అని శ్రీకర్ మాట్లాడుతూ ఉండగానే అతని భార్య అతని పాపను తీసుకుని అక్కడికి వచ్చింది ఆ పాపను చూసినటువంటి కేశవ్ మనసులో తన పాప గుర్తొచ్చి బాధ అనిపించింది నువ్వు మనిషి అయితే నా పాప వైపు చూడటం కాదు నిర్దాక్షిణ్యంగా నీ భార్యను బయటికి గెంట వెళ్ళి నీ భార్య కాళ్ళు పట్టుకుని నీ భార్యను వెనక్కి తెచ్చుకో మీ ఆవిడ కాబట్టి అంత చేసినా పడుతోంది నా పెళ్ళామైతే నా ముఖం మీద కొట్టి ఎప్పుడూ వెళ్ళి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకునేదే ఒకటి చెప్పమంటావా కేశవ్ ఏ బంధమైనా తెగే వరకు ఎవరూ లాగకూడదు ఒక విషయం పమంటావా చివరి వరకు నీకు అమ్మ తోడుండదు నాన్న తోడుండడు చెల్లెళ్ళు తోడుండరు చివరి వరకు తోడుండేది నీ భార్య మాత్రమే నీ భార్య విలువ చాలా తొందరలోనే నువ్వు తెలుసుకుంటావు ఇది నా శాపం రా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీకర్ ఆ తర్వాత కేశవుని ప్రతిరోజు విసుక్కోవటం మొదలుపెట్టింది రాజేశ్వరి అతనికి రాత్రి మిగిలిపోయిన కూరలు వేడి చేసి క్యారియర్లో పడేయటం అతని బట్టలు ఉతకకుండా అలాగే వదిలేయటం ఇస్త్రీ లేని బట్టలు ఆఫీసులకు వేసుకెళ్లాల్సి రావటం స్నానానికి నీళ్లు పెట్టే గతి లేదు చన్నీళ్ల స్నానాలు చేసి వణుకొచ్చి జ్వరం రావటం చివరికి జ్వరం వచ్చిన కొడుకుని పట్టించుకోకుండా నానా మాటలు అంటాం నువ్వు తీసుకొచ్చే ముష్టి జీవితంతో ఇల్లెలా గడుస్తుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దాంతో కేశవకు కూడా విసుగొచ్చేయటం మొదలుపెట్టింది ఇది ఎలా ఉండగా ఒకవైపున ఎటు తల్లి దగ్గర నుంచి రూపాయి వచ్చే దాడేది లేదు కాబట్టి వదిన కూడా వెళ్ళిపోయిందనే దాంతో కూతుళ్ళు ఇక్కడికి రావటం పూర్తిగా మెల్లమెల్లగా తగ్గించేసి మానేశారు బంధువులు కూడా ఇక రాజేశ్వరి పరిస్థితి ఏమీ లేదు ఇప్పుడు ఆవిడ ఒట్టిపోయిన గుడ్డని తెలుసుకుని ఇంటికి రావటం మానేశారు ఇది ఇలా ఉండగా ఒకవైపున మాధురి వాళ్ళ వదిన ప్రియా వాళ్ళ అమ్మ భానుమతి సంవత్సరం తీర్థయాత్రలో పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది కూతురు ఇంట్లోనే తన ఆడపడుచు ఉంటుందని తెలిసి ఆ రోజునే నేను ఆ సంబంధం మంచిది కాదు ఇచ్చి చేయొద్దని చెప్తే బంగారం లాంటి పిల్ల జీవితాన్ని ఇచ్చి చేసి సర్వనాశనం చేశారు ఇప్పుడు చేయగలిగింది ఏంటమ్మా ఏం చేయాలంటావు అని అడిగింది ప్రియా అసలు అక్కడేం కథ నడుస్తుందో నేను చూసొస్తానుండమ్మా అని బయలుదేరి వెళ్ళింది భానుమతి అలా వెళ్ళిన భానుమతి ఆ ఇంట్లో జరుగుతున్న విషయాల్ని చూసి ఆశ్చర్యపోయింది ఒకవైపున రాజేశ్వరికి ఇంట్లో చాకిరీ చేసి 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 పూర్తిగా అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలోకి వచ్చేసింది కాళ్ళు దాంతో చేసేదేమీ లేక రాజేశ్వరి కాస్త మూలన పడిపోయింది దాంతో నడుముల దగ్గర నుంచి ఆవిడకు అస్సలు పనిచేయట్లేదు నడుము ఆపరేషన్ చేయాలి అని చెప్పారంట డాక్టర్లు దాంతో ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్లు చేయించి వేలకు వేలు వదిలించుకుంటున్నాడు ఒకవైపు నుంచి కేసు అందిన చోటల్లా అప్పులు చేస్తున్నాడు ఒకవైపున తల్లికి తనే చాకిరి చేయాలి తండ్రి అటు పొల్ల తీసి ఇటు పెట్టడు చెల్లెళ్ళ రూపాయి సహాయం చేసేవాళ్ళు కాదు దాంతో ఆత్మాభిమానాన్ని చంపుకుని ఒకరోజు తల్లి ట్రీట్మెంట్కి అవసరం ఒక్క యాభై వేలు ఉంటే సర్దమని ఇద్దరు చెల్లెళ్ళకి ఫోన్ చేస్తే అసలు ఎవరు నువ్వు బంగారం లాంటి నీ పెళ్ళాన్ని నువ్వు పోగొట్టుకొని ప్రతి నెల ఇరవై వేలు తెచ్చిచ్చే పెళ్ళాన్ని ఊడంతా అప్పులు చేసి అమ్మ మాటలు విని నీ పెళ్ళాన్ని బయటికి గెంటుకున్న అసమర్థుడివి చేతగాని వాడివి నువ్వు సిగ్గు శరం లేకుండా పెళ్ళిళ్ళు చేసి పంపించని చెల్లెల దగ్గర ఆడుక్కోటానికి లేదు నీకు మా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చావు నీది కూడా ఒక జన్మే అనుకుంటున్నావా అని కేశవుని నానా మాటలు అని చెల్లెళ్ళు ఫోన్ పెట్టేశారు దాంతో చెల్లెళ్ళ బుద్ధి ఏంటో బాగా బాగా తెలిసొచ్చింది కేశవ్కి ఆ తర్వాత రాజేశ్వరి ఫోన్ చేసి ఆత్మాభిమానం చంపుకొని కూతుళ్ళని తన ట్రీట్మెంట్ కోసం డబ్బులు అడిగింది అడిగితే నీ కొద్దిగైనా సిగ్గు బుద్ధి జ్ఞానం లజ్జ మానం అభిమానం ఉన్నాయా అమ్మ కూతుళ్ళ మీద పడి తినటానికి నీ కొద్దిగైనా సిగ్గు ఉండాలి అయినా బంగారం లాంటి కోడల్ని నానా హింసలు పెట్టావు ఇంట్లో నుంచి బయటికి గెంటేసావు ఏ అత్తలు మమ్మల్ని చూసుకోవటం లేదు అలాగే చిన్న పని అయినా ఏ రోజైనా నువ్వు అందుకున్నావా నీ కోడల్ని దగ్గర నుంచి మొత్తం ఆమె నెత్తి మీదకి నెట్టావు ప్రతి నెలా పాడియావులాగా జీతం తెచ్చిచ్చే కోడల్ని బయటికి గెంటి ఇవాళ మమ్మల్ని తెమ్మనమంటే ఎక్కడి నుంచి తెమ్మంటావు నా నడువి ఎలాగే ఇప్పుడు అని అడిగిన మాటలకి చచ్చిపో అన్నారు కూతుళ్ళు పోని వచ్చి మీరు నన్ను చూడండి అమ్మ ఆడపని మగపని అన్నీ అన్నయ్యే ఎలా చేస్తాడే అని గొడవ పెట్టింది రాజేశ్వరి మేము రాము మాకు వాంతి అవుతుంది నిన్ను చూస్తేనే మేము వచ్చి నీకు ఇప్పుడు సేవలు చేయలేం మా వల్ల కాదని ఫోన్ పెట్టేయమని రెండో సారి తల్లి ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు దాంట్లో ఎవరికి తప్పినా తనకు తప్పదని భానుమతి రావటంతో రా అక్క రా నీకన్నా గుర్తొచ్చాను నేను మా కోడలు ముదరష్టపదే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఒక్క మాట చెప్పమంటావా అక్క ఎవరు ఎన్నన్నా ఎవరు ఎన్ని మాటలన్నా ఒకటి మాత్రం నిజం అది ఎలాంటిదైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో అది మాత్రం నన్ను వదిలేదు కాదు కనీసం గొంతులో బుక్కే నీళ్ళన్నా పోసేది నా కోడలు నా కూతుళ్ళు నన్ను ఇలాంటి మాటలు అన్నారు అని చెప్పినందుకు భానుమతి ఏమీ అనలేక జాలితో మంచంలో పడిపోయిన రాజు రికి గొంతులో గుక్కెడు గుక్కెడు నీళ్లు పోస్తూ ఆవిడ కూడా అక్కడే ఒక గదిలో పడుంది చుట్టం చూపుగా వచ్చిన ఆవిడికి ఏం పని చెప్తామని ఒక వైపున తల్లి పని తనే చూసుకుంటూ ఇంటి బాధ్యతలను చూసుకుంటూ విసిగిపోయి చిరాకు చిరాకొచ్చి విసిగెత్తిపోయింది కేశవ్కి అలా ఉన్న రాజేశ్వరి దగ్గరికి ఒకరోజున రాజేశ్వరి స్నేహితురాలు వసుమతి వచ్చింది ఏమే నువ్వు చేసిన మహాపాపాలకి ఇంత చిన్న శిక్ష నీకు పడింది ఇంకా పెద్ద శిక్ష పడాలనుకున్నానే నేను కోడలుగా వచ్చిన మాధురిని ఒక్కరోజన్నా బ్రతకనిచ్చావటే కడుపు నిండా తిండి పెట్టావా తల్లిగా ఒక ఇద్దరు పిల్లలకి ఆడపిల్లలకి తల్లి పోయి ఉండి ఒక్కరోజు ఆదరించావా కోడళ్ళు అల్ప సంతోషులే చాలామంది అత్తలకి ఒళ్ళు పొగరెక్కి కొవ్వెక్కి కోడళ్ళ విలువ తెలుసుకోలేరు పిచ్చితల్లులే కోడళ్ళు వాళ్ళ అమ్మలు ఎంత పొగిడినా కూడా కోడళ్ళు వాళ్ళ అమ్మల మాటలకి మెచ్చుకోలికి ఎప్పుడైతే వాళ్ళు గర్వపడి సంతోషపడిపోరేమో కానీ అత్తలు మాత్రం మీరు చేసిన వంట బాగుందమ్మా అన్న మీరు చేసిన పని బాగుందమ్మా అన్న మా కోసం మీరు తెచ్చిన చీర బాగుందమ్మా అన్న కోడళ్ళకు ఒక మూర మల్లెపూలు అత్త కట్టి తల్లో పెట్టినా పిచ్చితల్లు మురిసిపోతారు కోడళ్ళు నువ్వు ఎంతకాలం తిని అడ్డంగా బలిసి నూట ఇరవై కేజీలకు ఒంటిని పెంచావు కానీ ఏ రోజన్నా నీ కోడలు పనిలో ఎంత చిన్న పని అందుకున్నావా ఆ అమ్మాయి అంత చాకిరి చేస్తుంటే ఒక్కరోజన్నా నువ్వు ఆమె పనిలోకి వెళ్ళి నేను ఈ వంట పనైనా అందుకుంటానమ్మా అన్నావా ఎందుకంటే అత్తగారనే గర్వం అహంకారం నీ కూతుళ్ళకి చెయ్యాలి నీ కొడుక్కి చెయ్యాలి ఎందుకంటే నీ కొడుకు మగాడు నీ కొడుకు ఆరు కొమ్ములు ఉన్నాయి కాబట్టి చెయ్యాలి నీ కూతుళ్ళకి పది కొమ్ములు ఉన్నాయి నీకు పాతి కొమ్ములు ఉన్నాయి కాబట్టి నీ కోడలు చెయ్యాలి అన్న మాటలకి చచ్చిన పాముని ఇంకా చంపకే వసూనను నానా మాటలు అంటానికి వచ్చావా నువ్వు అని అడిగి రాజేశ్వరి చిచి నోరుముయ్ నీలాంటి వాళ్ళని ఎన్నంటే మాత్రం నీకు జ్ఞానం వస్తుంది అని నానా మాటలు అని వెళుతూ వెళుతూ అక్కడే నిలబడి ఉన్న కేశవుని ఒరే చేతగాని చవట చెప్పిన మాటలు తప్పుడు మాటలు చెప్పుడు మాటలు విని నా అమ్మ నా చెల్లెళ్ళు నాన్న అనుకుని బంగారం లాంటి కాపురాన్ని కూల్చుకొని బంగారం లాంటి భార్యని కన్నీళ్లు పెట్టించి చక్కటి పండులాంటి పిల్లని బా పసిబిడ్డతో సహా బయటికి ఎల్లగొట్టేశావు నీకు ఎలాంటి నరకాలు పడతాయో రేపొద్దున తెలుసా అందరూ బానే ఉన్నారా నీ చెల్లెళ్ళు వాళ్ళ మొగుళ్ళతో బానే కాపురాలు చేసుకుంటున్నారు మీ అమ్మకి మీ నాన్న ఉన్నాడు తోడు ఎటు లేకుండా ఏమీ లేకుండా ఒంటికాయ సొంటికొమ్ములా కొమ్ములా మిగిలిపోయింది నువ్వే నీకని కనిపించట్లేదురా నీకు భార్య కావాలని నీకు బిడ్డ కావాలని నిన్ను నమ్మి ఒక ఆడపిల్ల చేసుకొని వస్తే నువ్వు చేయాల్సింది ఇదేనట్రా పనికిమాలినడా అసలు ఎందుకు నా అమ్మాయి జీతం తీసుకొచ్చి మీ అమ్మకి మీ చెల్లెళ్ళకి ధారపోయాలి ఆ పిల్ల ఏమన్నా తప్పు చేసిందా సొంత ఇల్లు కొంటే ఏం తప్పు చేసిందని ఇంట్లో నుంచి బయటికి గింటావు నాకు అర్థం కాదు మీ నాన్న జీవితకాలం మొత్తంలో ఒక కొంప కొనగలిగాడా నీ జీవితకాలం మొత్తంలో నువ్వు ఒక కొంప కొనగలిగావా అద్దెలోళ్ళు వస్తే దాక్కోవటం మీ బతుకులు చట్టానికి ఊడంతా అప్పులు చేయటం అందని చోటల్లా అప్పులు చేసుకుంటూ నా చుట్టా నా బంధువులు నా కూతుళ్ళు అన్నావు కదే రాజేశ్వరి మరి వాళ్ళ రోజున ఒక్కళ్ళు రావట్లేదే అని అడిగి వెళ్లిపోయింది వసుమతి ఆ తర్వాత ఒక నెల రోజుల పాటు చేసే వాళ్ళు ఎవరూ లేక రాజేశ్వరికి మలమూత్రాలు కూడా చివరికి తను పొడుకున్న మంచం మీదనే అయిపోయి పురుగులు పట్టేశాయి చివరికి మున్సిపాలిటీ వచ్చి క్లీన్ చేయమన్నా చెయ్యకపోవడంతో రాజేశ్వరి కుంచుకుపోయి కుళ్ళి కుంగి కృషించి నశించి ఆడవసాగింది భానుమతి ఇదంతా చూసి కూడా ఏమీ చేయలేక ఈ శిక్ష రాజేశ్వరికి తగిందేనని ఆమె కూడా మౌనం వహించేసింది వచ్చిన చుట్టాల మనుషులకి ఈ పనులన్నీ ఎలా చెప్తాం అనుకున్న కేశం చివరికి తల్లికి తనే చేద్దామన్నా తల్లిని లేపలేక తల్లినే నానా మాటలు అన్నాడు కోడలు ఇంటి పట్టున ఉంటే బ్రతకనివ్వవు కోడే ఎంత పని అందుకుందాము అనే జ్ఞానం నీకు లేదు నీ కూతుళ్ళు ఇంట్లో ఉంటే నీ కూతుళ్ళని తన పనులు తాను చేసుకోమను కొడుగ్గా నన్ను పనికిరాని చవట్లాగా పెంచావు నాన్నని ఎందుకు పనికిరాను అని చేసేసావు ఇవాళ రోజున మంచాలెక్కి పడుకున్నావు నీకు చేయలేక సస్తున్నాను నేను ఊడంతా అప్పులు చేశాను ఎక్కడి నుంచి తీసుకున్నామనమంటావు లోన్ల మీద లోన్లు పెట్టాను మాధురి ఉంటే ఇంట్లో వెట్టి చాకరీ చేసి ఉద్యోగానికి వెళ్ళి చేసొస్తుంటే నాకు కూడా తెలియలేదు బంగారం లాంటి నా భార్యని నా బిడ్డని నా నుంచి దూరం చేశావు నీకు ఇంకా శిక్షపడి నువ్వు ఇంకా నాశనం అయిపోయి ఈ పడే పుడుగులు నీకు చాలా నువ్వు ఇంకా కుళ్ళి కుంగి కుసించి నశించి సావాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కేశవ్ దాంతో భానుమతిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది రాజేశ్వరి చేసిన పాపం చెప్పుకుంటే పోద్దని ఎందుకే రాజేశ్వరి అంతంత మహాపాపాలు చేసి అమ్మాయి మీద నిందలు వేసి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడం నీ కూతుళ్ళకి ఒక న్యాయం న్యాయం ఇంటి నుండి వచ్చిన కూతురికి మరొక న్యాయం అనే నీ రాజ్యాంగంలో నువ్వు రాసుకోవటం తప్పు కాదటే అన్న మాటకి రా రాజేశ్వరి నేను మారిపోతానక్క నేను ఇంక ఇదివరకు ఇట్లా తప్పు చేయను కానీ ఎవరైనా ఏమన్నా నా కోడలు ఇక్కడ ఉంటే మాత్రం నన్ను ఇలా మాత్రం ఉన్నిచ్చేది కాదు అది నన్ను కడుపులో పెట్టుకొని చూసుకునేది దాని విలువ నాకు ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది ఏ రోజు కూడా నా మనవరాల్ని నేను పట్టుకుంటా లేమ్మా నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పనులు చూసుకొని అని కూడా ఒక్కరోజు అనని దాన్ని నేను చివరికి పసిబిడ్డను కూడా ఎత్తుకెళ్ళి ఆయా కప్ప చెప్పుకొని అక్కడే వెట్టి చాకిరి చేసి సాయంత్రం వస్తూ తెచ్చుకునేది నా కోడలు ఆ పాపాలే నా ఇలా శాపాలై తగిలాయేమో అక్క అని వెక్కి వెక్కి ఏడ్చింది రాజేశ్వరి దాంతో భానుమతి తన కూతురుకు ఫోన్ చేసి ఇలా మారారు ఇంట్లో వాళ్ళని చెప్పగానే వెంటనే ప్రియ జరిగిందంతా మాధురికి చెప్పడంతో అత్త ఇలా నరకం అనిపిస్తుందని చెప్పడంతో మాధురి కేశవ్కి ఉత్తరం రాసింది అప్పటికే కేశవ్ మాధురి స్నేహితుల్ని చుట్టాలని బంధువుల్ని ఆమె తల్లిదండ్రుల్ని తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ మాధురి గురించి అడిగి ఆమె గురించి పేపర్లో టీవీల్లో ప్రకటనలు ఇచ్చి ఆమె గురించి వెతకటం మొదలుపెట్టాడు పాంప్లెట్లు కూడా వేయించి మొదలు పెట్టాడు దాంతో మాధురి దగ్గర నుంచి ఉత్తరం రాగానే ఎగిరి గంతేసి భార్య కోసం వెళ్ళాడు తను అన్నగారింట్లోనే ఉంటున్న విషయం తెలియనివ్వకూడదు భర్తకని పాపని తీసుకుని వచ్చి ఒక పార్కులో కూర్చుంది పాప ముఖంలో తన పోలికలు కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని పాపను ఎత్తుకోబోయాడు పాపని ఇవ్వలేదు మాధురి ఆ తర్వాత నేను చేసింది తప్పు నన్ను క్షమించు నీ విలువ నేను తెలుసుకున్నాను ఇహ నుంచి నా జీతం మొత్తం తీసుకొచ్చి నీ చేతిలోనే పెడతాను మనం వేరు కాపురం పెట్టుకుందాం ఇవాళ మా అమ్మ మంచంలో வந்தனோம் மா நான் దేనస్థితిలో ఉన్నారనో నేను వాళ్ళకి నేను సేవ చేయమనమని చెప్పను నాకు నువ్వు పాపే కావాలి నేను జీవితంలో చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నాను నా చెల్లెళ్ళు నిజం కాదని స్వార్థపరులని నాకు అర్థమైంది నేను నిన్ను బాధ పెట్టాను నన్ను సరిగ్గా పెంచలేదు నన్ను పెంచకపోవటం మా అమ్మ చేసిన తప్పు ఇది పెంపక లోపమే కానీ నేను చేసింది తప్పు నీ మీద చేయి చేసుకున్నందుకో నన్ను నేనే నిందించుకుంటున్నాను కుంగి కృషించిపోయాను నువ్వు లేని నా జీవితానికి ఏ వెలుగు లేదు దయచేసి నన్ను క్షమించు నీ కాళ్ళు పట్టుకుంటానని మాతృ కాళ్ళు పట్టు కొట్టేసుకున్నాడు పార్కుల దాంతో చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ నోరెళ్ళబెట్టి చూస్తుండటంతో మాధురి ముందు లేవండి లేచి మీరు పైన కూర్చోండి అని మీ అమ్మా నాన్నల్ని దేనస్థితిలో ఉంటే వదిలేయమనేంత పాషాణ హృదయం నాది కాదండి అని వెంటనే పదండి వెళ్దామని బయలుదేరి వచ్చింది ఆ తర్వాత భానుమతిని కూడా ఉండమని చెప్పి పాపని భానుమతి కప్పచెప్పి ముందు రాజేశ్వరిని ఆ మంచం మీద నుంచి లేపి పుడుగులు పట్టిపోయిన ఆ పరుపులు ఆ మంచం తీసి బయట పారేయించి వేరే వేయించి అత్తకి స్నానం చేయించి కొత్త చీర కట్టి పడుకోబెట్టింది అత్తను మాత్రం అత్త చేసిన దానికి పలకరించలేదు ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్ళి మందులు ఇప్పించి తీసుకొచ్చింది ఒక నెల రోజుల పాటు సెలవు పెట్టి అత్తకి ఆజావలు ఈ బలము పెట్టి కోలుకునేలా చేసింది ఆ తర్వాత గత ఆరు నెలల్లో అత్తకు ఆపరేషన్ చేయించి దగ్గరే ఉండి ఆఫీస్కి వెళ్ళొస్తూ కూడా భానుమతిని ఉండమనమని చెప్పి పాప బాధ్యత భానుమతికి అప్పచెప్పి సేవలు చేసి ఎట్టయితేమీ అత్తని లేపి నుంచో పెట్టింది ఇప్పుడు రాజేశ్వరి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది భానుమతి నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళబోయి భానుమతిని రాజేశ్వరి ఆగమంటే ఆగింది రాజేశ్వరి నాతో మాట్లాడవటే అని అడిగింది మాధుర్ని నే నన్ను క్షమించవే నేను తప్పు చేశాను అందరత్తలు ఇలాగే ఉంటున్నారు కదా కోడళ్లతో నేను కూడా ఇలాగే ఉండాలేమో అనుకుని తప్పు చేసి నిన్ను బాధ పెట్టానే వాడిని చాలా బాధ పెట్టాను మీ ఇద్దరిని దూరం చేశాను నన్ను క్షమించవా నా తప్పు నేను తెలుసుకున్నానే నీ కాళ్ళు పట్టుకుంటానని వంగబోయిన అత్తగారిని అంత హీనమైన అటువంటి కోడల్ని నేను కాదత్తయ్య మీరెప్పుడు అలా అనుకోవద్దు ఒకటి చెప్పమంటారా మీ చేత నేను కాళ్ళు పట్టించుకోవాలనో పెత్తనం నేను తీసుకోవాలనో ఏ రోజు నేను అనుకోలేదు మీ కోడల్లా కాదు కూతుర్లా మీరింత ఆదరణ చూపిస్తారేమో మీ అబ్బాయి నన్ను మనిషిగా గుర్తిస్తాడేమో అనుకున్నాను అన్నమాటకి కేశవ్ నోరు మూసేసుకుని ఆ తర్వాత ఇక భార్యనేమి అంటాం మానేసి తన భార్యని బిడ్డని ప్రేమగా చూసుకుంటూ జీతం తీసుకొచ్చి తన భార్య చేతికి ఇచ్చేవాడు రాజేశ్వరి కూడా నాకు ఇక మీదట ఏ పెత్తనాలు వద్దు పెద్ద దిక్కుగా ఓ మూల పడుంటానని ఇంటి పనుల్లో వంట పనుల్లో కోడలకు సాయం చేస్తూ మనవరా పట్టుకుంటూ కోడలు పెట్టింది తింటూ ఇచ్చిన మందులు వేసుకుంటూ తన భర్తతో కాలక్షేపం చేస్తూ పురాణాలు వింటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ తను చేసిన పాపాలకే చంపలు చంపలు కొట్టుకుంటూ ప్రశాంతంగా ఆ ఇంట్లో పడుంటుంటే ఈ కాస్త రాజేశ్వరి కోలుకుందని తెలియటంతో కూతుళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి పుట్టింటికొచ్చి పిండి వంటలు వండమని చీరసారులు పెట్టమని చెప్పడంతో కేశ చెల్లెళ్ళిద్దరిని దవడ పగలగొట్టి ఎవరు అన్నా ఎవరు చెల్లెలే నేను ఎప్పుడో చస్తే నా ఇంటికి మీరెలా వస్తారు మీరు ఇంత నీచుకోవాలి ళ్ళని తెలియక నా జీవితం మొత్తం త్యాగం చేసి నా భార్య బిడ్డలను పోగొట్టుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పారు ముందు నా ఇంట్లో నుంచి బయటికి నడవండి అని గెంటైపోతుంటే అని రాజేశ్వరి కూతుళ్ళని ఆపింది కూతుళ్ళు చూడమ్మా అన్నయ్య నన్నే మమ్మల్ని ఎన్ని మాటలు అంటున్నాడో మేమేమడిగాం మహా అయితే గనక చెరువు చీర అడిగాం చెరుకు జత పోగులు చేంచమని అడిగాం పిండి వంటలు వండి పెట్టమన్నాం అంతే కదా ఆడపిల్లలుగా మేము పుట్టింటి నుంచి అది కూడా ఆశించకూడదా మాటకే అసలు ఎవరే మీరు ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది మీరు కూతుళ్ళా నేను అమ్మన కూతుళ్ళు అంటే ఏంటో తెలుసంటే తల్లి చావు బ్రతుకుల్లో ఉంటే వచ్చి వాళ్ళని కూతుళ్ళు అంటారు అన్నా వదినలు అపాయాల్లో బాధల్లో ఉండి మాటా మాట అనుకుని విడిపోతే అన్నా వదినల్ని కలిపే వాళ్ళని అంటారే మీలాంటి పాపిష్టి వాళ్ళని అనరు ఇంకొకసారి నా ఇంటి ఛాయలకు కానీ నా ఇంటి దరిదాపులకు కానీ మీరు వచ్చినా మీ నీడ పడ్డా మీ తాటలు ఒలిచేసి మిమ్మల్ని చంపేసి నేను జైలుకి వెళ్ళటానికి కూడా వెనకాడినందు రాజేశ్వరి ఆ తర్వాత భానుమతి ఇహవేళ్లకు బుద్ధొచ్చిందన్న విషయం తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి జరిగిందంతా తన కూతురికి అల్లుడికి చెప్పింది ఆ మాటలన్నీ ప్రియ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఆడపడుచుతో సంవత్సరం పాటు అంతా సెట్ అయిపోయింది కదా అని అడుగుతూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి ప్రియభర్త మధు వాడికి ఇంకంత సీన్ లేదులే ప్రియ వాడు భార్యతో బాగానే ఉంటాడు వాడికి భార్య విలువ తెలిసొచ్చేలా చేశాడే దేవుడు అన్నాడు అదేంటి అంది ప్రియ అవును భార్య విలువ తెలుసుకున్న మగాడెవరైనా ఎవరైనా మొదటి నుంచి భార్యతో ప్రేమగా ఉంటూ అనురాగంతో ఉంటూ ఆమె చేతులు పట్టుకునే స్థితిలోనే ఉంటాడు కాళ్ళు పట్టుకునే పరిస్థితి తెచ్చుకోడు వీడిలాంటి స్వార్థపరులు నీచులు సోమరిపోతులు దగాకోరులు భార్యని అవమానించి నానా మాటలు అని లోకం ప్రపంచం చీత్తు అన్నాక భార్య ఉంటే వాడి అవసరాలు ఎలా గడుస్తాయో భార్య లేకపోతే వాడి బతుకేమవుతుందో తెలుసుకున్న తర్వాత వాడిలాగా భార్య కాళ్ళ దగ్గర మిగులుతారో ఇహవాడేమీ అనలే నువ్వు కంగారు పడొద్దులే అన్నాడు భార్యతో నేనైతే మీ చెల్లెలంత మంచిదాన్ని కాదులే మధు అంది ప్రియ నాకు తెలీదు నువ్వు గడుసుదానివని అని పక్క నవ్వేశాడు మధు ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం